ప్రజాసేవకు ప్రభుత్వ కొలువు అడ్డుగా ఉందని ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేసిన చరిత్ర ఆయనది రాజకీయాలలో చేరి ఎమ్మెల్యే కావాలని అనుకున్నా కాలం కలిసి రాలేదు శాఫ్ డైరెక్టర్ గా పనిచేస్తూ దళిత ఉద్యమాలకు తనవంతు కృషి చేస్తున్న దుద్యాల జయచంద్రతో మా కడప టీవీ ప్రతినిధి స్వాతి ఫేస్ టు ఫేస్ ఈ స్వగ్రామం ఎక్కడ చదువుకున్నారు మాది మండలం గ్రామం నేను నాలుగో తరగతి నుంచి చిత్తూరు జిల్లా చంద్రగిరి హై స్కూల్లో చదవడం జరిగింది అక్కడ నుండి ఇంటర్మీడియట్ ఎస్వి జూనియర్ కాలేజ్ తిరుపతి డిగ్రీ బీకామ్ శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజీ తిరుపతి చేశాను బీఈడి నెల్లూరు కాంప్రహెన్సివ్ డిగ్రీ బీఈడి కాలేజీలో చదివాను ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాను అందరూ ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలనుకుంటారు మీరేమో ప్రభుత్వ ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వస్తుంది వచ్చింది మా నాకు చదువుకుంటా అన్నప్పటి నుంచి కూడా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ అందులో నందమూరి తారక రామారావు అభిమానిని కాబట్టి ఆ అభిమానంతో ఆ పార్టీలో పనిచేయాలనే ఉద్దేశం ఒకటి ప్రజలకు సేవ చేయాలి నేను గ్రామీణ ప్రాంతాల్లోంచి వచ్చినాను కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో పేద దళితుల కోసం పేదల కోసం ఏదైనా చేయాలనేసి మొదటి నుంచి కూడా నాకు ఆలోచన ఉంది కాబట్టి నేను రాజకీయాల్లోకి రావాలనేసి సిండికేట్ బ్యాంకులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మే నాలుగో తారీఖున కడపలోనే జాయిన్ అయినాను రెండు వేల నాలుగు వరకు సిండికేట్ బ్యాంకులో వర్క్ చేస్తూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు కోడూర్లో పనిచేసేటప్పుడు కీర్తిశేషులు శ్రీ కట్టానారాయణ గారు ఎమ్మెల్యే టికెట్ కోసం అనేసి నన్ను నన్నమూరి తారక రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళినారు అప్పుడు నా అదృష్టం బాగలేకనో ఏదో నాకు టికెట్ రాలేదు ఆ బ్యాంక్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఆ తర్వాత ఇక నేను ఉద్యోగం చేస్తూ రాజకీయాల్లో తిరగడం కష్టంగా ఉంటుందని చెప్పేసి రెండు వేల నాలుగులో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ఆ పార్టీ అభివృద్ధి కోసం కానీ పార్టీ ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా నేను పార్టీ కోసమే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా నేను పనిచేస్తున్నాను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఈ మధ్య నగర అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డారు ఎందుకంటారు నేను రెండు వేల నాలుగు ఉద్యోగం రాజీనామా చేయకముందు పార్టీలో పనిచేశాను కానీ ఏ పదవి ఆశించలేదు రెండు వేల నాలుగులో నాకు రాష్ట్ర ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది దాంట్లో మన మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి గారి ప్రద్బలంతో ఆనాడు కడప జిల్లా మెయిన్ పార్టీలో ఉపాధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది అలాగే ఆరు సంవత్సరాలు నేను కడప జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాను దాని తర్వాత కూడా పార్టీలో అన్ని పదవులు అనుభవించాను అన్ని పదవులు చేశాను నేను ఒకటి ఏమంటే పేదలకు ఎందుకు ఇవ్వడం లేదు నగరాధ్యక్షుడు అనే ఉద్దేశంతో అందులో ఎస్సీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదనే ఉద్దేశంతో నేను అడిగాను అంటే నాకే ఇవ్వండి అని కాదు కానీ ఎస్సీలకు ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ఎస్సీలకు ఇవ్వండి అనే ఉద్దేశంతో నేను అధిష్టానానికి లెటర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుల వారికి లెటర్ ఇవ్వడం జరిగింది అంతేగాని నేనైతే నాకు నగరాధ్యక్షుడు కావాలనేది నేను అడగలేదు కానీ అడిగిన వాళ్ళకు ఏరే వాళ్ళకు ఇతరులకు సపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఆమీర్బాబు గారు ఇన్ఛార్జ్ అనేసి ఆయన ఇన్ఛార్జి కాదు అయినా కూడా నేనే ఇన్ఛార్జిని అనేసి ఆయన ఒంటెద్దు పోకడతో లింగారెడ్డిని తప్పుడు దారి పట్టి పట్టిచ్చేసి శివకొండారెడ్డి గారికి జయకుమార్ గారికి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇవ్వడం జరిగింది దాన్ని మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అన్నీ ఒకే సామాజిక వర్గానికి అనేసి నేను లెటర్ రాశాను అది అందులో ఇప్పుడు అయితే అప్రూవ్లు కాలేదు వాళ్ళు వాల్ పోస్టర్లు అవి ఇవి వేసుకుంటున్నారు శివకొండారెడ్డికి కానీ జయకుమార్కి కానీ ఇంతవరకు అప్రూవ్లు కాలేదు పదవులు కష్టపడి పడే వాళ్ళకి ఇవ్వమనేది మా ఉద్దేశం ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళకి ఇవ్వమని అడిగాం కానీ పార్టీని దానికి తాకట్టు పెట్టే వాళ్లకు పదవులు ఇవ్వద్దు పార్టీ నష్టపోతుంది పార్టీని బతికించుకుందాం రండి అనే ఉద్దేశంతో పార్టీ కష్టపడి పార్టీ పరువు ప్రతిష్టలు నిలబెట్టేదానికి పార్టీ ప్రతిష్ట కోసం పనిచేసే వాళ్ళకు పదవులు ఇవ్వమనేసి ఇప్పటికి కూడా మేము పోరాటం చేస్తున్నాము సాఫ్ట్ డైరెక్ట్గా ఉన్నప్పుడు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కదా సార్ అవేవో ఒకసారి చెప్పండి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే ఫస్ట్ వేసిన కమిటీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ వేశారు అందులో పిఆర్ మోహన్ గారిని చైర్మన్ గాను ఆరు మంది డైరెక్టర్లు వేశారు మంది డైరెక్టర్లలో నిన్ను కూడా కడప కర్నూలు జిల్లా నుంచి ఒక డైరెక్టర్గా నన్ను నియమించడం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పనిచేసే వాళ్ళకే పదవులు ఇవ్వాలని నియమించినప్పుడు కొంతమంది ప్రత్యర్థులు మాకు పదవి రాలేదు ఎస్సీ వాళ్ళకి షాప్ డైరెక్టర్ ఇవ్వడం ఏంది ఓసీ వాళ్ళకి ఇవ్వకుండా అని చెప్పేసి కొంతమంది ఆందోళన చేయడం జరిగింది కానీ నేను అధిష్టానానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అవన్నీ మామూలే ఒకరు మీ ఒకరికి పదవి వచ్చినప్పుడు ఇంకొకరు దుమ్మెత్తిపోయడం అది సహజమే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేయించారు కంటిన్యూ చేయించినప్పుడు నేను షాప్ డైరెక్టర్గా అయ్యేది ఈ కడప జిల్లాలో ఒక రెండు ఇద్దరికి తప్ప రమేష్ రెడ్డి గారికి అలాగే మా నాయకులు కస్తూరి విశ్వనాథ నాయుడు గారు పూర్తి సపోర్ట్ చేశారు ఆయన షాప్ డైరెక్టర్గా జయచంద్రకి ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేసిన ఏకైక నియోజకవర్గం ఇన్ఛార్జి విశ్వనాథ్ నాయుడు గారు అప్పుడు విశ్వనాథ్ నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పారు అయ్యా నా నియోజకవర్గంలో తన సొంత డబ్బులతో ఆరు ఆరు నెలల ముందే ఎలక్షన్ కోసం గెలిపించడానికి ప్రయత్నం చేసినారు కాబట్టి ఆయనకే నేను సపోర్ట్ అనేసి ఆయనకి ఇస్తే ఇవ్వండి లేకపోతే నేను కూడా పక్కకు అనేసి ఆయన గట్టిగా చెప్పడంతో అందరు కూడా గేయడం జరిగింది ఆ తర్వాత కూడా కడప జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గం కానీ ఆనాడున్న జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి గారు కానీ ఎవరు కూడా నన్ను ఒక డైరెక్టర్గా గుర్తించలేదు కానీ నేను ఇతర జిల్లాలకు పోతే చాలా గౌరవ మర్యాదలు ఉండేది ఇక్కడ నేను ఏదన్నా చేయాలంటే అక్కడున్న డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసరు ఆయన వ్యతిరేకంగా నాకు నేను ఏది చేయాలంటే అది వద్దని చెప్పేవాళ్ళు నేను ఈ రోజు కూడా అక్కడ మార్నింగ్ వాక్ చేసే వాళ్ళకు ఎక్కువ మంది షుగర్ పేషెంట్లు ఉంటారు వాళ్ళకు బాత్రూములు ఇవన్నీ కూడా నేను దగ్గరుండి కట్టించాను డబ్బులు మళ్ళీ తర్వాత ఇచ్చింది గవర్నమెంట్ కాంట్రాక్టర్కు ముందైతే నేను డబ్బులు పెట్టి కట్టించాను కానీ ఈ రోజు కూడా నేను కట్టించా అనేసి ఈ రోజు కూడా బీగాలు అట్లే వేశారు ఇప్పటికి కూడా రీఓపెన్ చేయలేదు అవి ఓపెన్ చేయలేదు అలాగే మైదానం డెవలప్మెంట్ కోసం ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తే ఆ రోజు స్టేడియం ఇన్నోవేషన్కి ఇంతవరకు కూడా స్టార్ట్ చేయలేదు అలాగే కోడూరులో మినీ స్టేడియం స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ దాని కింద మినీ స్టేడియం కన్స్ట్రక్షన్ జరిగింది అలాగే రాజంపేటలో మినీ స్టేడియం ఓపెన్ చేసినాం క్రీడల కోసం చాలా అభివృద్ధి కార్యక్రమాలు తిరుపతిలో అయితే పులివెందుల నియోజకవర్గంలో అయితే పాడా ఫండ్స్ కింద ఐదు కోట్లు ఖర్చు పెట్టి హాకీ స్టేడియం కట్టారు ఇంతవరకు కూడా దానికి అతిగతి లేదు వాచ్మెన్ లేరు ఈ జిల్లాలో స్పోర్ట్స్ని గురించి ఇక్కడ ఉండే వర్గాలు స్పోర్ట్స్ అభివృద్ధి కోసం ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి చేయకుండా అడ్డుకుండే దాంట్లో ముందున్నారు ఈ జిల్లాలో స్పోర్ట్స్ని అభివృద్ధి చేయాలంటే ఖోఖో కబడ్డీ హాకీ ఫుట్బాల్ అన్ని టీములు కూడా ఉన్నాయి క్రీడలకు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉండేది కానీ రాజకీయాల వల్ల క్రీడలను అభివృద్ధి కానికుండా అడ్డుకుంటున్నారు అలాగే షాప్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ కోడూరు నియోజకవర్గంలో అది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి అక్కడ స్టేడియంలో స్టేట్ మీట్ జరిపాం స్టేట్ మీటు ఖోఖో కబడ్డీ జరిపితే ఖోఖో కడప జిల్లా విన్నర్సు కబడ్డీ కడప జిల్లా రన్నర్స్గా రావడం జరిగింది పదమూడు జిల్లాల నుంచి టీములు వచ్చి అక్కడ మూడు రోజుల పాటు జిగ్విజయంగా అక్కడ ఖోఖో కబడ్డీ క్రీడలు జరపడం జరిగింది డైరెక్టర్గా ఉన్నప్పుడు కడప కార్పొరేషన్ ఎన్నికలలో మీ కుమార్తె విజయం అని అందరూ అనుకున్నారు ఎందుకు ఓడిపోయారు మా అధికార పార్టీ రాక్షస పరిపాలన సాగిస్తుంది ఆ పార్టీలో పోటీ చేయడమే చాలా గొప్ప అనేసి చాలామంది కూడా చెప్పారు ఇక్కడ కార్పొరేషన్లో యాభై డివిజన్లు ఉన్నాయి యాభై డివిజన్లలో కూడా వాళ్ళ అరాచకాలు వాళ్ళ కిడ్నాపులు వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ ఇది చూసి చాలామంది యాభై డివిజన్లో కూడా ఎవరు కూడా నామినేషన్ వేయడానికి ముందుకు రాలేదు అందులో మా డివిజన్ ఇరవై నాలుగో డివిజన్లో గత కార్పొరేషన్ అయినప్పటి నుంచి ఇక్కడ మొట్టమొదటిగా మన కమలాపురం ఎమ్మెల్యే గౌరవనీయులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఫస్ట్ మేయర్ అభ్యర్థిగా అక్కడ నుండి కార్పొరేటర్గా మా డివిజన్ నుంచే పోటీ చేయడం జరిగింది అప్పుడు కూడా నేను ఒక్కరినే తెలుగుదేశం పార్టీకి అక్కడ వ్యతిరేకంగా నిలబడినప్పుడు నా ఇంటి మీద దాడి చేయడం కూడా జరిగింది అప్పుడు రవీంద్రనాథ్ రెడ్డికి పోటీగా గౌరవనీయులు ఎక్స్ రాజ్యసభ సభ్యులు రామ్మోన్ రెడ్డి గారి సతీమణి పోటీ చేయడం అప్పుడు నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి మా ఇంటి మీద దాడి చేసినా కూడా నేనైతే ఆ రోజు నేను రవీంద్రనాథ్ రెడ్డి నన్ను పార్టీలోకి రమ్మన్నప్పుడు నేను పోయింటే ఈరోజు నేను ఇరవై కోట్లకి ఆసామిని కానీ నేను ఎలక్షన్లో పోటీ చేయలేదని నాకు ఇండస్ట్రీ శాంక్షన్ అయినా కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అయినా కూడా నేను ఆ రోజుకు ఈ రోజుకు కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాను పోయినసారి ఇప్పుడు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేసేదానికి ముందుకు రాలేదు అందులో రవీంద్రనాథ్ రెడ్డి కొడుకే అక్కడ వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తి వాళ్ళ భార్యనే నిలబెట్టినారు ఎవరు కూడా ముందుకు రాని పక్షంలో మా కూతురు రాయచూట్లో ఉండే అమ్మాయిని తీసుకొచ్చి నేను ఇరవై నాలుగో డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది కానీ అక్కడ వీళ్ళు చేసే ఇబ్బంది ఏంటంటే అక్కడ ఉన్న వాలంటీర్లు కానీ సచివాలయం సిబ్బంది కానీ ఈ వైసీపీ నాయకులు చాలామంది నగరాధ్యక్షుడైతేనేమి ఇంకా కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రామ్ సునీల్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మా డివిజన్ మీదనే కేంద్రీకృతం చేసి మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఓడించాలని చెప్పేసి మాకు తెలుగుదేశం పార్టీ ఓటర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి ఇళ్ళకి పోయి మీకు రేషన్ కార్డు కట్ చేస్తాం మీకు రేషన్ కార్డు కట్ చేస్తే ఇంటి స్థలం రాదు అమ్మ ఒడి రాదు మీకు పెన్షన్ రాదు రేషన్ రాదు కాబట్టి మీ ఇళ్ళల్లో కూడా మిమ్మల్ని ఉన్నిచ్చే పరిస్థితి ఉండదు మేము ఓడిపోతే అని చెప్పి దౌర్జన్యంగా డబ్బులు పంచి ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ ఓటర్లను బయట రానికండా ఇళ్లల్లోంచి అడ్డుకున్నారు అలాగే మేము అక్కడ ఎలక్షన్ జరిపే రోజు కూడా వాళ్ళందరూ కూడా వస్తే నేను నా కుమారుడు మా కుమార్తె మేము ఆరు మంది ఎన్నికలను వాళ్ళను ఎక్కడ దౌర్జన్యం చేయనీయకుండా అడ్డుకోవడం జరిగింది కానీ అక్కడ ఓటర్లు సక్రమంగా జరిగింటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళం అంటే ఒకటి నేనైతే నిజం చెప్తాడు బాక్సులు తెరిచినప్పుడు మా డివిజన్లో బ్యాలెట్ పేపర్లు సీరియల్ నెంబర్ కూడా టాలీ కాలేదు మేము ఒక్కరూ గొడవ చేసి అందులో మేము సాధించేది ఏందనేసి మేము తల ఉంచుకొని సంతకాలు పెట్టేసి రావడం జరిగింది గతంలో దళిత సంఘాలలో బాగా పనిచేశారు ఇప్పుడు మీరు ఎందుకు దూరంగా ఉన్నారు మేము గతంలో అంటే నేను బ్యాంకులో చేరినప్పటి నుంచి కూడా దళిత సమస్యల మీద పోరాటం చేసినా నేను ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా అలాగే నేను ఉద్యోగం చేసేటప్పుడు సిండికేట్ బ్యాంకు సొసైటీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్గా పోటీ చేసి గెలవడం జరిగింది ఎనభై తొమ్మిదిలో ఆ తర్వాత నేను ఆల్ బ్యాంక్స్ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను తర్వాత ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేసి రెండు వేలలో స్టార్ట్ చేసినము అక్కడ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ దానికి జిల్లాకు నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పటి నుంచి కూడా నేను బ్యాంకులో పని చేస్తూ కూడా పల్లెల్లో ఎక్కడైనా ఏదన్నా జరిగిందనేసి సమాచారం జరిగినా ఎవరిన నన్ను ఫోన్ చేసి చెప్పినా కూడా నేను వెంటనే కూడా ఆ గ్రామాలకు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా టీంని తీసుకొని పోయేవాళ్ళం అక్కడ ఆ సమస్యల పరిష్కారం కోసం మేము ఇది చేసినాం అలాగే ఆ సమస్యల్లో మెయిన్ ఒక సమస్య చెప్తాను నందలూరు మండలంలో ఆడపూరు అర్జనవాడ అనేసి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో నూట ముప్పై ఐదు ఎకరాలు భూమి ఇచ్చారు దళితులకు ముప్పై ఐదు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఐదు ఎకరాలు చొప్పున కానీ అక్కడున్న ఒక చంగయ్య నాయుడు అనేసి ఒక వ్యక్తి ఆ భూముల నీళ్ళని సాగు చేసుకోనీయకుండా అడ్డుపడితే వాళ్ళు అందరి దళిత సంఘాల దగ్గరకు కూడా పోయి అన్నీ కూడా కాక కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా కూడా వాళ్ళను భూములు రానిలేదు అప్పుడు జయశ్రంజన్ గారు కలెక్టర్గా ఉన్నారు జయ జయలక్ష్మి గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు వీళ్ళందరినీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చి సార్ ఇలా ఉండదని చెప్తే అయ్యా వెంటనే కలెక్టర్ గారు జయశ్రంజన్ గారు జయలక్ష్మి గారు జేసీ గారు వచ్చి ఒక రోజంతా ఆ భూములన్నీ కూడా తిరిగి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో భూములు ఇస్తామనేసి హామీ ఇచ్చి వితిన్ వన్ మంత్లోగా వాళ్ళకందరికి కూడా పాస్బుక్లు మూడు లోళ్ళు బియ్యము ఇవన్నీ కూడా ఇచ్చి ఆ ఊరిలో జయశ్రంజన్ నగర్ అనేసి ఒక శిలాఫలకం ఐదు అడుగులు శిలాపలకం కూడా వేయడం జరిగింది అలాగే దళితుల మీద ఎక్కడైనా దాడులు జరిగినా కూడా అటు ప్రభుత్వ పరంగా కానీ ఏదన్నా అగ్రకులాలలో కానీ దాడులు జరిగితే మేము అక్కడికి పోయి వెంటనే స్పందించి వాళ్ళకి న్యాయం చేసేదానికి పోరాడినాం అలాగే నక్సలైట్ల దా దాడి జరిగింది నక్సలైట్లకు సపోర్ట్ చేస్తారనేసి సుండుపల్లి మండలంలో బండ కింద అర్జునవాడ వాళ్ళ ఊరిని మొత్తాన్ని కొట్టినారు అప్పుడు వాళ్ళను ఊరిలో కూడా లేకుండా వాళ్ళు పారిపోయినారు పిల్లలతో సహా అప్పుడు అభిలాష్ బిస్తా గారు ఎస్పీ గారు ఉన్నారు అప్పుడే జయశ్రంజన్ గారు కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ని తీసుకుపోయి ఆ ఊరికి ఒక స్కూల్ని ఒక రేషన్ షాప్ను శాంక్షన్ చేయించి అక్కడికక్కడే శాంక్షన్ చేయించి వాళ్ళకి అందరికి కూడా న్యాయం జరిగేంతవరకు మేము ఆ ఊరిలో ఉండి పనిచేసి వచ్చినాం అలాగే అట్లా దళితుల కోసం మేము అన్నీ కూడా పనిచేసినాం అప్పట్లో దళిత సంఘాలు బాగానే ఉన్నాయి రాను రాను ఈ కుల సంఘాలు ఎక్కువైపోయినాయి ఒక్కొక్క కులానికి నాలుగైదు కుల సంఘాలు పెట్టుకున్నారు ఎవరు తగ్గట్టు వాళ్ళు కుల సంఘాలు పెట్టుకొని కులాలను అడ్డం పెట్టుకొని కులాలను తాకట్టు పెట్టుకొని వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ప్రలోభాలకు ఆశపడి దళితుల కోసం పోరాటం చేయడం లేదు దళితులకు అన్యాయం చేయ ఇంకా పోరాటం చేస్తే వాళ్ళకు దళితులకు సపోర్ట్ చేస్తాం దళిత సంఘాల వాళ్ళకు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు కాబట్టి మేము దళిత సంఘాలను వ్యతిరేకిస్తా ఉండడం దళిత సంఘాలను ప్రోత్సహించడం లేదు అందువల్ల మీకు దళిత సంఘాలలో పని చేయనట్లుగా అనిపిస్తుంది కానీ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా దళితులకైతే అయితే ఎక్కడ అన్యాయం జరిగినా ఇప్పటికి కూడా మేమైతే దళితుల కోసం పోరాటం చేస్తున్నాం అందువల్ల మేము దళిత సంఘాలలో ఇప్పుడు ఎక్కువగా పాల్గొనడం లేదు మీ పైన ఏమన్నా కేసులు ఉన్నాయా వాటి నేపథ్యం ఏంటి నేనైతే ఎక్కడా భూములు కబ్జా చేయనుమా ఎవరి మీద దాడులు చేయను ఎవరిని ఎక్కడ గలాట చేయను గలాట చేసినా కూడా నేను న్యాయబద్ధంగా పోతా పోలీస్ స్టేషన్లో ఏదన్నా అవసరమైతే నేను పోలీస్ స్టేషన్ల దగ్గరికి పోతాను కాబట్టి నా మీద గతంలో ఎక్కడ కూడా దౌర్జన్యం చేసినట్లు గొడవలు జరిగినట్టు నా మీద కేసులు కూడా లేవు మొన్న నన్ను బైండోవర్కి రమ్మన్నా కూడా నేను వన్ టౌన్ సిఐ గారికి ఒకటే చెప్పా సార్ నాకు యాభై ఎనిమిదేళ్ళు జరుగుతాండి నేను ఎక్స్ సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయీని రాజారెడ్డి వీధిలో మా డివిజన్లో కాదు పక్క డివిజన్లో కూడా మీరు ఎంక్వైరీ చేయండి నా మీద ఏదన్నా కేసులు ఉంటే నన్ను బైండ్ ఓవర్ చేయండి సార్ నాకు ఫోన్ చేసి నన్ను రమ్మంటారని చెప్పి అడిగితే ఆయన కూడా సరే అనేసి ఊరికే ఉండడం జరిగింది అంటే లాస్ట్ కోవిడ్ కన్నా ముందు ఈ రాక్షస పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు శిరోమండనం చేయడము దళితుల మహిళల మీద అత్యాచారాలు చేయడము దళితులను చంపడము దళితుల ఆస్తులను దోసుకోవడము ఇవన్నీ జరిగినాయి కాబట్టి మేము దళితుల మీద దాడులు జరిగినప్పుడు మేము నిరాహార దీక్షకు కూర్చున్నప్పుడు పార్టీ ఆఫీసులో నిరాహార దీక్ష చేస్తే అదొక కేసు పెట్టారు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినామనేసి ఆ తర్వాత దళితుల మీద దాడులు జరిగితే మేము అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోయి ఆయనకు పాలాభిషేకం చేసి మెమరండం ఇస్తామనేసి నాలుగైదు సార్లు పోతే మొత్తం ఏడు కేసులు మా మీద పెట్టినారు ఇంకొక దుర్మార్గమైన చర్య ఏంటంటే లింగాల మండలంలో ఒక దళిత మహిళను పెద్ద కొడలు అనే గ్రామంలో అత్యాచారం చేసి చంపితే ఆమెను చూడబోయింది ఫస్ట్ మేమే పోయినాం తెలుగుదేశం పార్టీ ఎస్సీస్ఎల్ తరపున పోయి విచారించుకొని వచ్చి ఆ తరువాత ఒక చిన్న పద్నాలుగేళ్ల పిల్లల మీద కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి కేసును తప్పుడు దారి తప్పుడు దారి పట్టిస్తాననే ఉద్దేశంతో మా పార్టీ పరంగా చలో పులివెందలకు పోతే చలో పులివెందలు డీఎస్పీ దగ్గరికి మెమరండం వేయడానికి పోయినప్పుడు మేమందరం గుంపుగా పోయినామనేసి మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది అంటే నేను ఎస్సీ అక్కడికి పోయిన వాళ్ళల్లో వంగలపూడి అనిత గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎస్సీ ఎస్సీ సెల్లు రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు గారు ఎస్సీ కడప జిల్లా ఎక్స్ జీపీ గారు గుర్రప్ప గారు ఎస్సీ నేను ఎస్సీ అయినా కూడా మా మీద ఎస్సీ కేసులు పెట్టి పోలీసులు వేధించడం జరిగింది ఇలాంటి తప్పుడు కేసులు తప్ప నేనైతే ఎక్కడ దౌర్జన్యాలకు కానీ దోపిడీలకు కానీ కబ్జాలకు కానీ ఎక్కడ దౌర్జన్యం చేసినట్లు నా మీద అయితే ఎలాంటి కేసులు లేవు అలాంటి కేసులుంటే నేను ఇప్పుడు వాళ్ళ అధికార పార్టీకి వ్యతిరేకంగా నేను డిబేట్లలో కానీ ఎక్కడైనా బయటలు ఇవ్వడంలో కానీ నేను చేస్తున్నాను వాళ్ళు ఆక్రమణలు చేసినవి నేను వ్యతిరేకిస్తున్నాను కాబట్టి నన్ను అట్లా కేసులు ఉంటే ఈ వరకు నన్ను కూడా జైల్లో పెట్టి నాన్ బెయిలెబుల్ పెట్టి పంపించేవాళ్ళు కాబట్టి వాళ్ళకు అవకాశం లేదు కాబట్టి నన్ను వదిలిపెట్టినారు మీ రాజకీయ లక్ష్యం ఏమిటి అమ్మా లక్ష్యం అంటూ ఏం లేదమ్మా రాజకీయాల్లో నేను ఉండాలి రాజకీయ పదవులు కష్టపడి పని చేస్తాను కాబట్టి పదవులు ఇస్తే తీసుకుంటాం లేకపోతే లేదు నేనైతే కోడూరు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కట్ట నారాయణయ్య గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అనేసి అప్పుడు బ్యాంకు పర్మిషన్ ఇవ్వక నామినేషన్ ఇవ్వలేదు ఆ తర్వాత కూడా కోడూరు ఎమ్మెల్యే టికెట్ కోసమని ప్రయత్నం చేయడంలో నేను రాజీనామా చేసి బయట వచ్చిన తర్వాత రెండు వేల నాలుగులో రెండు వేల ఏడులో నేను అప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నారన్నా కూడా నాకు పర్మిషన్ ఇవ్వరు అనే ఉద్దేశంతో నేనేమి ఊరుకోలేదు అక్కడ విగ్రహానికి ఎన్టీఆర్ విగ్రహానికి పర్మిషన్ను అడిగి తీసుకొచ్చి ఒక సంవత్సరం రోజులు పోరాటం చేసి పర్మిషన్ శాంక్షన్ చేయించుకొని రెండు వేల తొమ్మిది ఎలక్షన్ తర్వాత గౌరవనీయులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా అక్కడ విగ్రహము ఆవిష్కరణ జరిగింది కానీ ఇప్పటికి కూడా నేను ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా కూడా కోడూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎలక్షన్లు కానీ మండలాల ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్లు జరిగినా కూడా నేను కోడూరు నియోజకవర్గంలోనే ప్రచారాల్లో అక్కడ బాధ్యతలు కూడా నాకు అబ్జర్వర్గా నియమించడం జరిగింది కాబట్టి నేను కోడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వాలనేది ప్రజలకు సేవ చేయాలా అనేదే ఉద్దేశం నాకు పదవులు ముఖ్యం కాదు కానీ పదవులు లేకపోయినా కూడా నేను ప్రజలకైతే సేవ చేయాలా ఎందుకంటే నేను దళిత కుటుంబం నుంచి వచ్చిన కానీ నేను పేద నుంచి రాలేదు ఎందుకంటే నేను నాలుగో తేదీ నుంచి చంద్రగిరిలో చదివాను అక్కడ మా అన్న ఉద్యోగస్తులు కాబట్టి పేదరికాన్ని గురించి కష్టాల గురించి నాకు తెలియదు డబ్బులు ఇల్లు కూడా తెలియకుండా మా అన్నకు పిల్లలు లేదు కాబట్టి మా అన్నగారు నన్ను బాగా చదివించి చేసినారు నేను బీకామ్ చదివాను బీఈడి చదివాను లాస్ట్ వర్కింగ్ డైరైజర్ సిండికేట్ బ్యాంకులో ఉద్యోగం వచ్చినాక కూడా మా అన్న నాకు డబ్బులు ఇచ్చేవాడు నా జీతం కాకుండా అట్లా నేను బాగా జలసారాయుడు కానీ తిరిగినాను కానీ ఎక్కడ తిరిగినా కూడా నా జాతి అంటూ దళిత జాతి పేదలు ఉన్నారు కాబట్టి పేదలకు సేవ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం విన్నారు కదా తెలుగుదేశం పార్టీ సీనియర్ దుద్యాల జయచంద్ర వారి మనోభావాలు వారి దళితులకు జరిగిన అన్యాయాల గురించి ఆయన పోరాడుతున్నారు ఆయన ఇప్పుడు మన కడప టీవీలో ఇలా వచ్చి దళిత సంఘాల గురించి మనతో పాల్గొని తన సమస్యలు చెప్పుకున్నారు థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్ కడప టీవీ